హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ హార్ట్ఫుల్లీ వెల్కమ్ టు థింకర్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మనం మనుగడను కొనసాగించడానికి అతి ముఖ్యమైన స్పీకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అన్నదాని గురించి మాట్లాడదాం. ఈ వీడియో సిరీస్ని నేను మొదలు పెడుతున్నాను ఎందుకంటే మానవునిగా మనం పుట్టాం కాబట్టి సహజంగా ఎదుటి వ్యక్తితో మాట్లాడి వాళ్ళకున్న అవసరాలు మనం తెలుసుకొని మనకున్న అవసరాలు వాళ్ళకి తెలిపి లేకపోతే మన అవసరం కోసం వాళ్ళని కన్విన్స్ చేయడానికి మనకు మాట్లాడినది చాలా ఉపయోగపడుతుంది. ఈ మధ్య దీన్నే చాలామంది బయట కోచింగ్ సెంటర్స్లో నేర్పిస్తున్నారు. ఏదో మీకు కొద్దిగా ఇంగ్లీష్ నేర్పిస్తారు, ఇంగ్లీష్తో పాటు స్పీకింగ్ స్కిల్స్ అని మీతో పాటు జాయిన్ అయిన వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ముందు మీతో మాట్లాడేస్తారు. దీనికోసం వేలకు వేలు డబ్బుల్ని వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్. అదేమీ అవసరం లేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి స్పీకింగ్ స్కిల్స్ చాలా చెప్పబోతున్నాను. ఈ వీడియోలో 2 స్పీకింగ్ స్కిల్స్ అయితే చెప్పబోతున్నాను, నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. ఇంకా మంచి మంచి స్పీచెస్ ఇచ్చే మన అబ్రహాం లింకన్ లాంటి వాళ్ళ గురించి, వాళ్ళు ఎలా స్పీచెస్ ఇచ్చారు, ఆ స్పీచెస్ మనం ఎలా ఇవ్వాలి బయట ఇచ్చేసేటప్పుడు, అండ్ స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి, ఎదుటి వాళ్ళతో దృఢంగా ఎలా మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఈ పాయింట్స్ అన్నిటినీ ఈ సిరీస్లో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. లెట్స్ గెట్ ఇన్ టు మెయిన్ టాపిక. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫియర్. ఫియర్ పోవాలి కదా మనకి ముందు. ఎవరితోనైనా మాట్లాడాలి అంటే ఫియర్ పోవాలి. అంటే చాలామందికి ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఏం మాట్లాడరు. వాళ్ళు ఏంటంటే వీళ్ళతో మనకెందుకులే అని వదిలేస్తారు. కానీ ఇది పోటీ ప్రపంచం కదా, వీళ్ళతో మనకెందుకులే అనుకుంటే మనం మూవ్ అవ్వలేం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎదుటి వారితో మనం మాట్లాడలేకపోతున్నాం అంటే వీడితో మనం పెట్టుకోకూడదని అనుకోవాలి. లేకపోతే వాడు మనకంటే ఎక్కువ స్టేజ్లో అయినా ఉండాలి, వాడంటే మనకి ఫియర్ అయినా అయిన ఉండాలి. ఫ్రెండ్స్, మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు మాట్లాడేటప్పుడు ఎవరు మీకంటే ఎక్కువ కాదు. ఎందుకంటే మీరు అక్కడ ప్రాధాన్యం, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు చూడండి, వాళ్ళని మీకంటే తక్కువగా ఊహించుకొని చూడండి, కానీ రెస్పెక్ట్తో మాట్లాడండి ఫ్రెండ్స్. అప్పుడు మీరు చాలా బాగా మాట్లాడతారు. ఈ వీడియోలో 2 టిప్స్ అని చెప్తాను అన్నాను కదా. చాలామంది రొటీన్గా చెప్పే టిప్ ఏంటంటే అద్దం ముందు నుంచొని మాట్లాడమంటారు. అంటే మీకు మీరు ఎలా మాట్లాడుతున్నారో తెలుస్తుంది, బయటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో తెలుస్తుంది అని. నథింగ్ ఫ్రెండ్స్, అద్దం ముందు ఉండాల్సిన అవసరమే లేదు. లేదా మీ కెమెరా ఓపెన్ చేసుకుని మాట్లాడుకున్నా పర్వాలేదు. లేదంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా ఎక్కడైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, నేను ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఏ టాపిక్ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది అని ఏదో ఒక టాపిక్లో మీరు మాట్లాడడం జరిగించాలి. ఏదో ఒంటరిగా ఉన్నప్పుడు అలా మీలో మీరు మాట్లాడుకున్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీ ఆ మాట్లాడే శక్తి పెరుగుతుంది. ఇంకా ఏంటి, జనాల్ని ఫేస్ చేయాలి. జనాలు ఎలా ఫేస్ చేస్తాం, ఇంకో ట్రిక్ ఏంటంటే, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కాదు, మీరెల్లో చిన్నపిల్లలు ఉండుంటారు, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండుంటారు, వాళ్ళకి మీరు కూర్చోబెట్టుకుని చెప్తూ ఉండండి. లైక్ వాళ్ళకి ఉపయోగపడేదాన్ని, వాళ్ళని బెదిరించడం కాదు, వాళ్ళకి ఉపయోగపడే కంటెంట్ని మీరు కూర్చోబెట్టుకుని చెప్తూ ఉండండి. లేక మంచి స్పీచెస్ లాగా ఇస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, మంచి చెప్తూ ఉండండి. అప్పుడేంటంటే మీరు అనుకోకుండానే పిల్లలు అనేసరికి మీరు వాళ్ళ మీద అధికారం చలాయిస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువ కాబట్టి వాళ్ళు కూడా మీ మాటలు వింటారు ఫ్రెండ్స్. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు గమనించాను. చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఇలా మాట్లాడి స్టేజ్ ఫియర్ని పోగొట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా స్కూల్లో, స్కూల్ డేస్లో మన చంద్రన్న ఏం పెట్టారంటే దోమలపై దండయాత్ర అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అక్కడికి స్టూడెంట్స్నే పంపించేవాళ్ళు. స్టూడెంట్స్ని పంపిస్తే చిన్న చిన్న స్కూల్కి వెళ్ళి పంపించేవాళ్ళు కలెక్ట్ చేయమని ఇన్ఫర్మేషన్ స్కూల్స్ అండ్ విలేజెస్కి. అయితే నేను నా ఫ్రెండ్స్ ఒక విలేజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ స్కూల్లో మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నా, అంటే ఆ పిల్లనేసరికి మామూలుగా అధికారం అంటే కొద్దిగా వాళ్ళకంటే ఎక్కువ కాబట్టి ఎక్కువ మాట్లాడారు. తర్వాత వాళ్ళకి తెలిసింది మేము మాట్లాడగలిగే స్కిల్ ఉంది అని. వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఆఖరికి ఫేర్వెల్ రోజున ఒకరు స్టార్ట్ చేస్తే స్పీచెస్, మెల్లమెల్లగా అందరూ వచ్చి స్పీచెస్ ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇలా అంటే మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా, ఇది మంచి ట్రిక్. పిల్లలు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళ దగ్గర మాట్లాడుతూ వాళ్ళకి చెప్తూ మీరు చాలా బాగా చేయొచ్చు. అది మంచి ట్రిక్, చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా ఫియర్ ఉందా, ఇంకా ఫియర్ ఉందా స్టేజ్ ఎక్కేటప్పుడు ఏం చేయాలి, ఇంకా ఫియర్ని ఎలా పోగొట్టుకోవాలి, మీకు ఏ విధంగా ఫియర్ ఉంది అనే దాని గురించి కూడా మనం కామెంట్ రూపంలో చెప్తే నేనేం చేస్తానంటే దానికి పిన్ చేసి ఆన్సర్ చేయడము చిన్నదైతే, లేకపోతే నేను దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఒక వీడియో చేయడము లాంటిది చేస్తుంటాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ సిరీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఇక్కడ 2 చెప్పాను ఈ సిరీస్లో. ఒకవేళ మీరు లైక్ చేసి ఇంకా మోర్ కావాలంటే నేను ఇంకా మోర్ చేస్తాను అనమాట. నేను ఎలాగో చేయాలని డిసైడ్ అయ్యాను, ఇంకా మోర్ చేస్తాను. గొప్ప గొప్ప వాళ్ళు ఎలా స్పీచెస్ ఇచ్చేవారు, మనం కూడా స్పీచెస్ ఎలా ఇవ్వాలి, స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టాలి అనే దాని గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థింకర్స్ వరల్డ్ వన్స్ అగైన్.